మీరందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటం లేదు. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలన ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ అమ్మే, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా మాట్లాడితే. నీ నాన్న వల్ల నేను సుఖపడిందేముందిరా, నీ నాన్న వల్ల నేను సుఖపడిందేముందిరా అని అమ్మ 100 మాటలు అందనుకోండి, నాన్నగారు పనికి మాలినవాడు అన్న భావన కూడా వస్తుంది పిల్లలకి. నేను పరమ యథార్థం చెప్తున్నాను మీకు. గరుడోపాఖ్యానంలో ఈ సత్యాలన్నింటినీ నన్నయ్య గారు ఆవిష్కరిస్తారు. అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవలసింది ఎవరు అంటే తల్లి. తల్లి ఏది పిల్లలతో మాట్లాడుతుందో పిల్లలు అలాగే తయారవుతారు. కాబట్టే తల్లి పరిణతితో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అమ్మతో ఇలా మాట్లాడితే ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి, కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది. కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని ఇంకా అన్యాయమా, మనం వెళ్ళి పావు తోకకి చుట్టుకోవడం ఎందుకు, పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి, అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి తప్పు, ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు, అమ్మ తప్పు కదా అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ వెంటనే నేను మన్నింపబడగనుగాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసా అండి, అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, దా తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అయ్యో కోపంలో అనేశానండి అంటే కోపం పోతుందేమో, ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్టు తిట్టించేవారు తప్ప మంగళప్రదము కాని తిట్టు తిట్టనిచ్చేవారు కాదు. నీ అమ్మ కడుపు మాడా అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టు ఎందుకు తిట్టేవారో తెలుసా అండి, అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిరిచే పెద్దలు ఆ ఒక్క తిట్టే తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పత్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక. ఆశీస్పూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాట్న కూడా వ్యగ్రతతో శాపవాక్కు, వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారితీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులు ఇత్తురున్, ఆ మాట వలన దేవతలు మన్నన చేసి వరం ఇస్తారు. నువ్వు చాలా గొప్పగా అభిషేకం చేసి పూజ చేసి పాదాత్మ్యతతో బయటికి వచ్చావు, గభాలం అనిచావు మాట సత్యం అయిపోతుందంటే గభాలం. ఒక్కొక్కసారి అన్నమాట నిజమైపోతుంది. అది కత్తి కుడిపిన తర్వాత అయ్యో ఆ రోజున అంత కోపం తెచ్చుకోకుండా ఉండవలసింది, ఆ కోపం తెచ్చుకోకుండా ఉండవలసిందని బాధపడితే ఉపయోగం ఉండదు. కోపము అన్నది నోటికి వచ్చేయాలి కానీ మనసుకి భర్తని అంటున్నానా బిడ్డల్ని అంటున్నానా ఏమీ ఉండదు. అందుకే తిట్లలో అత్యంత భయంకరమైన తిట్టు ఏమిటో తెలుసా అండి, ఆ బూడిద అంటుంటారు, లేకపోతే చావు అంటుంటారు. తప్పు, అస్తమానం 10 మార్లు నోటి వెంట అసలు అటువంటి మాట రాకూడదు, ఇంట్లో అటువంటి మాట అసలు రాకూడదు. పసిపిల్లల్ని అనునయించి మాట్లాడడంలో కొన్ని కొన్ని ఇళ్లలో ఎంత మంగళకరమైనటువంటి మాటలుంటాయో, కొంత కొంతమంది పెద్దవాళ్ల నోటి వెంట అంత అమంగళకరమైన మాటలు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలా ఉండకూడదు వాక్కు. ఆ కోపం అవధి లేకుండా పుట్టింది ఎక్కడి నుంచి, అసూయలో నుంచి. నేను మీతో మనవి చేశాను కదా, చెట్టు తొర్రలో అగ్ని రాజుకోవడం మొదలవ్వాలి కానీ ఎంత పచ్చని చెట్టు కాలిపోతుంది. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు, అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు
అని ఉరగములకు శాపం విచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును కాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని, నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే శహబాష్ ఎంత గొప్ప పిల్లలు అని, ఒరే మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు పది కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా, ఒక్క మాట అనగలిగి ఉండి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండుండేది. ఆ రెండు మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలకి, తమ బిడ్డలు చనిపోవాలని తానే శాపించి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ. పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారి చేసుకున్నారు. ఆదిపర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తుంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవరపడ్డాయి. అయ్యి బాబో ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ, అమ్మ శాపానికి కానీ మనం వశులం అయిపోయామా, చచ్చిపోతాం, కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా, బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్లి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ఉచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి, అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయింది. ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా ఇహ? లేదు. ఒకే ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్ళిపోవడం, అయిన దానికి కాంజానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటికీ ఎప్పటికీ కొంతమంది జీవితాలనే పాడు చేసేసి ఎన్ని చోట్ల ఎంతంత స్థితికి వెళ్ళిపోయాయో. అందుకే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే పిల్లలు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే వాళ్ళకి ఏదో మౌఢ్యం వచ్చేస్తుందని మనం నమ్మి మనం పిల్లలకి భారతం చెప్పలేము. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది పరిణితి రమ్మంటే? నన్నయ్య గారి భారతంలోంచి గట్టిగా ఓ 10 పద్యాలు ఏవి, అక్కర్లేనటువంటి పద్యాలన్నీ, పిచ్చి పిచ్చి పాఠాలన్నీ ఇవాళ పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఏవి పనికొచ్చే నీతులు ఎక్కడున్నాయి? సంస్కారము లేని చదువు ఎవరిని ఉద్ధరించడానికి పనికొస్తుంది కనుక. కాబట్టి ఇప్పుడు వినత కదురువకు దాసి అయిపోయింది. ఆ దాస్యం అలా నడుస్తున్నప్పటికీ 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి యొక్క పత్నిగా అంత సంతోషంగా ఉండవలసింది, తొందరపడి అతి విశ్వాసంతో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాపవాక్కు విడిచిపెట్టి అరుణుడు రథసారథిగా సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్టలేదు, ఆ గుడ్డ అలాగే ఉంది. ఆమెకి 1000 పిల్లలు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చేయవలసిందే ఉంటుంది. ఆ 1000 పిల్లలకి స్నానం చేయించిందనుకోండి చాలదా? ఎవరికి స్నానం చేయించిందో తెలియదు, ఎవరో మళ్ళీ మట్టిలో పొల్లొచ్చారో తెలియదు, ఎవరికి పలహారం పెట్టిందో తెలియదు, ఎవరి చిని మళ్ళీ వచ్చేసాడో తెలియదు. 1000 అటెండెన్స్ తీసుకోవడం అంటే మాట్లాడండి. 6 పిల్లలకి స్నానం చేయడానికి చేయించడానికి చిన్నతనంలో మా అమ్మగారు ఎంతో వ్యభపడేది నాకు ఇప్పటికీ గుర్తు. మమ్మల్ని 6 పండగ వస్తే వరుస క్రమంలో నించోపెట్టి మా అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని ఒళ్ళంతా నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెట్టి
చెమట పట్టేస్తుంటే పిచ్చి తల్లి అలాగే జుట్టు ముడేసుకుంటూ ఆ పమిట కొంగు బిగించుకుంటూ ఇంత గిన్నెలో ఆ నలుగంతా తీసి మా ఒళ్ళంతా పెట్టి ఆటలాడతారా మచ్చలు పడిపోతాయని, మచ్చలు పడకూడదని ఒళ్ళంతా నలుగు పెట్టి నూనె రాసి మళ్ళీ ఆరో వాడికి నలుగు పెట్టిన తర్వాత మొదటి వాడికి నూనె ఇంకుతుందని వాణ్ణి పిలిచి ఆరుగురికి ఆసనాలు వేసి కూర్చోబెట్టి తల మీద నూనె పెట్టి ఆశీర్వచనాలు చేసి మళ్ళీ ఒంగుని కుంకుడు పులుసు పోసి తల రుద్ది ఒళ్ళు రుద్దుతుంటే కంట్లో పడిపోయిందనేవాడు ఒకడు. మొదటి వాడికి తల స్నానం చేయించి ఆరో వాడికి స్నానం చేసి ఓ తువ్వాలు కట్టి వదిలిపెట్టేటప్పటికీ మొదటి వాడు కాగులో నీళ్లు కాగుతున్నాయో లేదో బాగా చూస్తున్నానమ్మా అని బూడిద్ దగ్గరికి వెళ్ళి ఉప్పును ఉదేవాడు. ఒళ్ళంతా బూడిస్తూ మళ్ళీ సిద్ధం వాడు తల మీద బూడిస్తాడు. మళ్లీ వాడికి తల స్నానం చేయించి ఆ ఖరికి నాకు ఇప్పటికీ గుర్తు, అందరి స్నానాలు చేసేసిన తర్వాత మేము అందరం బొట్లెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టండి అంటే ఆరుగురం బొట్లెట్టుకుని విభూతి ఎట్టుకుని నమస్కారం పెట్టుకొచ్చి నిలబడితే ఆవిడ నడు ఇలా పట్టుకుని లేచి నిలబడి పిల్లల్ని చూసుకుని ఎంత మురిసిపోయేదో పిచ్చి తల్లి. నా తల్లి కాదు నీ తల్లులైనా అంతే. అమ్మ అమ్మే మహాశివరాత్రి నాడు అమ్మని స్మరించకపోతేవా? అమ్మని అమ్మకన్నా పరదైవం ఎక్కడుంది? కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా, అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలా, బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కాని తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది ఒక రోజా రెండు రోజా 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాపుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండు, పరాకు నేర్పుతుంది మనకి. అతి విశ్వాసము అతిశయము మంచిది కాదు, పంద్యాల జోలికి వెళ్ళకూడదు. కనుక 500 సంవత్సరములు పూర్తయ్యాయి, ఆవిడ అదృష్టం పండింది. ఆతత పక్షమారుత ప్రయప్రవికంపిత ఘూర్ణితాచల రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు చిదుండయి తాక్షుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుచున్ నెగత భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో, అమ్మయ్యా వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో, ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో, గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో, అటువంటి సమాసాలు పడిపోయి అంతే. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజు విపిజిందయి తార్క్షుడు తల్లికిన్ మనప్రీతియునచ్చుతున్ నెగతే భీమజవంబున నభ్రవీదికిన్. ఆయనట ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు, ఆయన పుట్టి పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారు. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు, ఆయన శరీరానికి ఆయన దేహానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునర్చుతున్ నెగతి భీమజవంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా ఇటువంటి జమమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను గాని ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. యథార్థం కూడా అంతే, వినతే కాదు. మీరు ఆ పరకాయ ప్రవేశం చేసి ఆలోచించండి, ఎవరుంటారండి దగ్గర? 9 నెలలు
గర్భం పూర్తయిపోయిన తర్వాత నేడో రేపో ప్రసవం అవుతుంది అంటే అది ఏదో చిన్న వ్రణాన్ని కోయించుకోవడం అంత తేలిక విషయం కాదు. తాను ఉండొచ్చు ఉండకపోవచ్చు. పుట్టినటువంటి బిడ్డడికి తల్లి ఉంటుందో ఉండదో తనకి పునర్జన్మతో సమానం. అటువంటప్పుడు తను తెలివితో ఉండి తనకి తాళి కట్టిన భర్త తండ్రి అవుతున్నాడన్న పరమ సంతోషంతో తాను మృత్యు సదృశమైనటువంటి బాధని అనుభవించడానికి సిద్ధపడి ప్రసవ వేదన పొద్దుతో అన్ని నిప్పులలో కూడా నేను నా కడుపులో ఇన్నాళ్ళు నివాసం చేసినటువంటి ఆ చిన్ని మొలకని చూసుకుంటానన్న సంతోషంతో ప్రసవ వేదన యందు స్పృహనే తప్పి నిత్తుటి గుడ్డైనటువంటి ఆ చంటి బిడ్డడు పక్కన పడుకుని కుయ్యోమని ఏడిస్తే తెలివి రాగానే కన్ను విప్పి చూసుకున్న ఆ తల్లి, అమ్మయ్యా నా బిడ్డ అన్నప్పుడు పొందేటటువంటి ఆనందంలో ఇన్ని సంవత్సరములు పడిన కష్టం ఆవిరైపోతుంది. ఆ అమ్మ సంతోషపడని నాడు కొడుకు జన్మెందుకండి? ఇంకా ఆ అమ్మ సంతోషపడితే చాలు, కొడుకు జన్మ సార్థకత. అమ్మని మించిన దైవం ఇహ లోకంలో లేదు. కాబట్టి ఆ తల్లి వినత ఎంత సంతోషించిందో లోకంలో ఏ తల్లి అయినా అంతే సంతోషిస్తుంది. అది తల్లికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం. తండ్రి కూడా బయట నిలబడతాడంతే, కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఫాదర్ అయ్యారు అంటే, ఫాదర్ అయ్యానంటే టు హోమ్, టు ఏ మేల్ బేబీ అరే ఫిమేల్ బేబీ అని అడిగితే అప్పుడు మీకు మగ పిల్లవాడు పుట్టాడు, అదో పిచ్చి సంతోషం, ఏదో ఉద్ధరించేస్తారు. ఆడపిల్ల పుట్టింది, ప్రాజ్ఞుడైతే ఒక సంతోషం, కన్యాదానం చేస్తాడు, ఆది లక్ష్మి పుట్టిందని. కాబట్టి పరమ సంతోషాన్ని పొంది వాడే ఉంది, బయట కూల్ డ్రింకులో ఏవో ఇచ్చుకుంటాడు. కానీ ఈవిడ పిచ్చి తల్లికి ఎన్ని మెట్లు అంటే, బిడ్డని చూసుకుని ఒక సంతోషం, వాడిని తడిని చూసుకుని ఒక సంతోషం, వాడి పుట్టుమచ్చలు చూసుకుని ఒక సంతోషం, వాడి జుత్తు నొక్కు నొక్కులుగా ఉంటే మా ఆయన జుత్తుని సంతోషం, చేతులు పొడుగ్గా ఉంటే మా నాన్నగారి చేతులని సంతోషం, కళ్ళు అందంగా ఉంటే నా కళ్ళే వచ్చాయని సంతోషం, బుగ్గలు చూసి మా అమ్మ బుగ్గలని సంతోషం, వేళ్లు చూసుకుని మా అత్తగారి వేళ్లని సంతోషం, ఇన్ని పోలికలు పోల్చుకుని ఇంత బాధ మర్చిపోయి అంత సంతోషపడిపోయి ఆ భర్త లోపలికి వచ్చి ఆ పిల్లాన్ని చూసుకుంటున్నప్పుడు భర్త కళ్ళల్లో మెరుపు చూసి తాను ఎంత గురిసిపోతుందో. అందుకు కదండి అసలు ఆడదాని వల్లరా నెలకో వర్షం, వాళ్ల వల్లరా నువ్వు బతుకుతున్నావని శాస్త్రం పరమ యథార్థం. నిజంగా అటువంటి ఆడదాన్ని ఖేద పెట్టడం, అటువంటి ఆడదాని మీద పరిహాసం చేయడం ధర్మశాస్త్రంలో లేదు. మన ప్రారంభం కొద్దీ అక్కర్లేని పశ్చిమ దేశాల సంస్కృతిని దిగుమతి చేసుకుని ఇంత హేయమైన రీతిలో ఇవాళ మనం సరే మిగిలిన విషయాలు నాకెందుకు, కానీ పవిత్రమైన మాటలు చాలు మహాశివరాత్రి పూట ఇతర ఇంకొక కోణం నాకెందుకు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదు. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిది అని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగన్. దేవతలు ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసింది, ఇలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా, అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రచ్చ చెయ్యి రచ్చ చెయ్యి అని అగ్ని సూక్తములతో అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారు. తెలుగు భారతంలో లేదు కాని అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు ఆయన, నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయన అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవో భవ మొదటి నమస్కారం తల్లికి. ఆ తల్లి గౌరవం తెలుసున్న వాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి, నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్ళీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్ళీ తల్లి స్థానంలో తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని. ఆమె వెళ్లిపోయిన నాడిహ పురుషుడంత దరిద్రుడు వేడొకడు లేడు, అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషతిరుగని గురుతర పక్షములతోటి కులగురి ఓలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమునరుగు దించి తల్లికి బ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం.
ఆయన ఎటువంటి వాడు? దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడ ఎక్కడ భారతం చెప్తున్నారు ఏంటంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. ఆ వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను రెక్కలన్నిటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడ ఎక్కడ కూర్చుండిపోయి దేవేంద్రుడు చేత తరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కుల పర్వతము ఉంది. అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేస్తగరు కొంతుడు. అంటే దాని అర్థమేంటి? దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఏకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు, ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట. ఆ వినత పొంగిపోయింది చూసి అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకు చాలు. ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాది దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.